హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. కరోనా టైం మొన్న వేవ్ 1లో కానీ 2 ఎండింగ్ వరకు కూడా నేనేమి ట్రిప్స్ వేయలేదు. రీసెంట్గా ఒరిస్సా స్టేట్ రాయగడ అమ్మవారి గుడి ఒకటి ఫేమస్ అంటే ఫ్రెండ్స్ అందరం ట్రిప్ వేసాం. ఆ వీడియో ఇప్పుడు మీకు డీటెయిల్స్తో మీకు అప్లోడ్ చేస్తున్నాను, వాచ్ అండ్ ఎంజాయ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మన జర్నీ ఇప్పుడు అనపతి నుంచి స్టార్ట్ చేసామండి. మనం ఒరిస్సా స్టేట్ రాయగడకి చేరుకోవడానికి సుమారు 10 అవర్స్ పడుద్ది. యాక్చువల్గా మనం ఈ టూర్ ప్లాన్ చేయడానికి కారణం అక్కడ రాయగడ టౌన్లో శ్రీ మధ్యగౌరమ్మ తల్లి అమ్మవారు చాలా ఫేమస్ అని పేరండి. అమ్మవారిని అడిగిన కోరికలన్నీ తీర్చే దేవతగా కూడా చెప్తారు. ఇప్పుడు ఆ విశిష్టత ఈ వీడియోలో మీకు వివరిస్తాము. వెల్కమ్ టు రాయగడ. ఈ వంతెన చూసారు కదండి, ఈ వంతెనకు కూడా చరిత్ర ఉంది. ఈ వంతెన బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అది కన్స్ట్రక్షన్ టైంలో ప్రతిసారి పడిపోవడం జరుగుతున్నప్పుడు ఆ కాంట్రాక్టర్కి అమ్మవారు కళ్ళలోకి వచ్చి, నేను ఈ అడవిలోనే ఉన్నాను, నాకు ఒక ఆలయం నిర్మించండి, నేను మీ వంతెన్ని ఇక్కడ ఉన్న ప్రజల్ని నేను దగ్గరుండి కాపాడుకున్నాను అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ కన్స్ట్రక్షన్ ఆపి ఫస్ట్ అమ్మవారికి దేవాలయం నిర్మించాక ఈ కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశారండి ఈ వంతెన కన్స్ట్రక్షన్. అమ్మవారు చెప్పినట్లుగానే ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరలేదు ఆ వంతెన. అందుకే ఈ అమ్మవారు బాగా ఫేమస్ అయ్యారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఒరిస్సా వస్తారు. ఆదివారం మాత్రం చాలా హెవీ క్రౌడ్ ఉంటుందండి. ఈ అమ్మవారికి బలిగోరే అమ్మవారు అని పేరు కూడా ఉంది. ఐ మీన్ అయినా కోరికలు కోరుకున్నాక ఇక్కడికి వచ్చి కోడిని కానీ మేకని కానీ అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు బలిచ్చి. మనకి బయట హోటల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి. స్టేషన్ బయట నుంచి నియర్లీ 10-15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో వాళ్ళు ఉంటారు, స్టేషన్ బయట హోటల్స్ ఉంటే అది మీకు చూపిస్తాను. మన నేషనల్ ఫ్లాగ్ మనకు వెళ్తాం చెప్పింది రాయగడ స్టేషన్. నేను సజెస్ట్ చేసి హోటల్స్ హోటల్ కైలాష్, హోటల్ స్వాగత్ అండ్ హోటల్ సన్షైన్. బాగా రీజనబుల్ ప్రైసెస్ అండి, అందులో దిగొచ్చు. హోటల్ పక్కనే మనం అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో ఈ మార్కెట్ అండి. ఓన్గా పండించిన తోటలో పళ్ళు కూరగాయలు వాళ్ళు ఇలా బయట అమ్ముతారు, కాస్ట్ కూడా తక్కువ. గుడి ఆవరణ కరోనా టైంలో ఇక్కడ షాపులు కానీ ఇంకా పెద్దగా జనం కోలుకోలేదండి కోవిడ్ దెబ్బ నుంచి. ప్రెసెంట్ అయితే చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఇది, కానీ కోవిడ్ పుణ్యం అని ఇలా ప్రాంగణం అంతా తక్కువ మంది భక్తులతో ఉంది. లేదంటే మనం అసలు ఎంటర్ అవ్వడానికి చాలా క్యూ ఉంటుందట. మన విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయం మాదిరే ఇక్కడ కూడా బాగా పెద్దదండి దేవాలయం. ఇది ఎంట్రన్స్, టికెట్ కానీ ఏమీ లేదు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7:30 వరకు. ఇక్కడ భక్తులు తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు. ఈ అమ్మవారి కథ వచ్చి అప్పట్లో రాయగడని జైపూర్ మహారాజుల వారు పరిపాలించేవారండి. ఒకరోజు జైపూర్ మహారాజా వారి కళలో అమ్మవారు, నేను పలానా అడవిలో ఉన్నాను అని చెప్పగా అడవిలో అమ్మవారిని వెతుకుతూ రాజావారు బయలుదేరారు. ఎంత వెతికినా అమ్మవారు కనపడకపోవడంతో అక్కడే విశ్రాంతి తీసుకున్న రాజావారికి మళ్ళీ అమ్మవారి కర్రలోకి వచ్చి రాజుగారికి ఖచ్చితమైన ప్రదేశాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు రాజావారి భటులతో ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆ విగ్రహాన్ని కదపడానికి ప్రయత్నించగా అమ్మవారు నాకు బలి ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నేను అడిగిన ప్రదేశంలో ప్రతిష్ఠించమని కోరగా వెంటనే రాజుగారు అమ్మవారికి బలి ఇచ్చి అమ్మవారిని ఆవిడ అడిగిన చోట ప్రతిష్ఠింపడం జరిగింది. వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని పెట్టి ప్రతిరోజు అమ్మవారికి పూజా హోమాలు జరిపించడం జరిగింది. క్రమేప చూస్తున్నారు కదా అమ్మవారి ఫోటో, అక్కడ వీడియో తీయడం కుదరనివ్వలేదండి, అందుకే ఫోటో పెట్టాను. క్రమేప అమ్మవారి గుడి మరుగుదొడ్లు పడడంతో ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన కథ బ్రిడ్జ్ కథలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన గుడే ఇప్పుడు మనం చూసిన గుడి. అలా ఈ బ్రిడ్జ్ ద్వారా అమ్మవారు మళ్ళీ పూర్వ వైభవం కలిగి ఇక్కడ ఉండకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వచ్చి గుడి ప్రదేశమేనండి. గుడి వెనకాల
మర్రి చెట్టు చూసారా ఎప్పటితో. ఈ ఇల్లులు ఇవన్నీ కూడా మన మొక్కు చెల్లించుకున్న వాళ్ళ కోసం అద్దెకిచ్చే గదులండి. వాళ్లే వండి పెట్టేస్తారు మనకి, 1,000-500 వరకు వాళ్ళు వసూలు చేస్తారు. మనం వండుకునే ఉద్దేశం ఉంటే మనమే మెటీరియల్ తెచ్చుకుని వండుకోవచ్చు. వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి, సరదాగా మా బ్యాచ్ మేమే వండుకున్నాము. అందుకే అమ్మవారిని అడిగంటనే కోరికలు తెచ్చి అమ్మవారిని పేరండి. దర్శనం, అమ్మవారి దర్శనం అంతా అయ్యాక మీకు మార్నింగ్ చెప్పినట్టు అక్కడ చూడవలసిన ప్లేసెస్లో ఈ ప్లేస్ 2 వచ్చి జోలా బ్రిడ్జ్ అండి. ఇది అమ్మవారి గుడి నుంచి మనం రిటర్న్ వస్తున్నప్పుడు రైట్ సైడ్ ఆటో అతన్ని అడిగితే తీసుకెళ్తాడు. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది. దీని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే మనం ఉన్న టౌన్ రాయగఢ టౌన్ నుంచి పక్కన ఉన్న కొండ మీద ఉన్న ట్రైబల్ విలేజెస్కి లింక్ అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా రోప్తో నిర్మించారు. లొకేషన్ కూడా మనకు చాలా రిలాక్సేషన్గా ఉంటుంది, చుట్టూ పచ్చని చెట్లతో. మేము అమ్మవారి గుడి బయట నుంచి మేము చూడవలసిన ప్లేసెస్ వచ్చి 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నామండి మాకు దగ్గరలో ఉంటుందని. ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్, రెండోది వచ్చి మన ఫారెస్ట్ పార్క్ అని ఉంది. ఈ 2 ప్లేసెస్కి నియర్లీ 600 వరకు ఛార్జ్ చేశాడు. మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాము. మీ 5 మెంబర్స్ కూడా బార్గెన్ చేసి పెర్ హెడ్ 100 చొప్పున 500 ఇచ్చాము. మీకు ఎదురుగా కనపడుతుంది చూడండి, అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ పక్కన ఉన్న కొండలకి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఆ కొండల దగ్గర, ఐ మీన్ ఆ కొండల పైన 2 విలేజెస్ ఉన్నాయి. మీకు ఇందాక టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో చూపించాను చూడండి, రోడ్డు పక్కన వెజిటేబుల్స్ అండ్ కస్టర్డ్ యాపిల్స్ అవి అమ్ముతున్నారు కదా. వాళ్ళు పండించిన మెటీరియల్ అంతా కూడా ఆ ప్లేసెస్ నుంచే వాళ్ళ ఆ బ్రిడ్జ్ ద్వారా తీసుకొచ్చి ఈ టౌన్లో అమ్ముకోవడం జరుగుద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. బ్యూటిఫుల్ ప్లేస్ కదండి, కిందకు కూడా వెళ్ళొచ్చు కానీ నేను పైనుంచే షూట్ చేశాను. ఆ ఎదురుగుండా ఉన్న కొండ మీద నుంచి ఆ విలేజెస్ వాళ్ళు పండించినవన్నీ తీసుకొచ్చి టౌన్లో అమ్ముతారు. బాయ్ బాయ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతామండి, ఫారెస్ట్ పార్క్. వెల్కమ్ టు ఫారెస్ట్ పార్క్. ఈ ఫారెస్ట్ వర్క్ వచ్చి మనకి శాస్త్రి నగర్లో ఉందండి. టికెట్ వచ్చి 15 రూపీస్. ఇది యాక్చువల్గా మనం రిక్వెస్ట్ చేస్తే మార్నింగ్ షూట్ చేసుకోవడానికి ఓకే చేశారు. దీని టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 3:30 to 8:30. పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం రిలాక్సేషన్గా కూర్చోవడానికి కానీ, వాకింగ్ కానీ ప్రతి విధాలుగా
బాగుంటుందండి ప్లేస్. బాగా డెవలప్ చేశారు, మొత్తం అంతా కూడా నేచురల్కి అనుకూలంగా ఉంది. ఆర్టిఫిషియల్ యానిమల్స్ ఎక్కువ, కిడ్స్ ఆడుకోవడానికి ప్లే జోన్స్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇక్కడ అడిగామండి వేరే లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా షూట్ చేసుకోవడానికి అంటే, ప్రజెంట్ అమ్మవారి గుడి దగ్గరలో అయితే మనకు రైల్వే స్టేషన్ దగ్గరలోని ఈ రెండు ప్లేసులు ఉన్నాయి, ఇందాక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ పార్క్ అని. ఈ పార్క్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న వాటర్ఫాల్స్ ఒకటి ఉందట. మనకి టైం లేదు అక్కడికి వెళ్ళడానికి. యాక్చువల్గా మా వేరే బ్యాచ్ ఆ వాటర్ఫాల్స్కి వెళ్ళారు, వాళ్ళు నాకు వీడియో తీసి పంపారండి, అది కూడా చూపించమని మీకు పెడతాను చూడండి. బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ కదా, ఇండియా నయాగారా అంటారండి ఈ వాటర్ఫాల్స్ని. నేను యాక్చువల్గా వెళ్ళడానికి కుదరలేదు టైం సరిపోక, మా ఫ్రెండ్స్ డివైడ్ అయిపోయిన బ్యాచ్ అక్కడికి వెళ్ళి షూట్ చేసి పెట్టింది వీడియో. మీరు రైడ్ వచ్చినప్పుడు టైం కొంచెం సెట్ చేసుకుని ఈ లొకేషన్ కూడా కవర్ చేయండి. సూపర్ ఉంది కదండి లొకేషన్, ఈసారి మీరు తప్పకుండా ఈ లొకేషన్ కూడా కవర్ చేయండి. ఇంకా ప్లేసెస్ ఉన్నాయండి, ద బెస్ట్ అయితే మాత్రం ఫస్ట్ అమ్మవారి గుడి, హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఫారెస్ట్ పార్క్ అండ్ ఈ వాటర్ఫాల్స్ చెప్పారు. మీరు ఈసారి వచ్చినప్పుడు గ్యారంటీ ఇంకేమైనా లొకేషన్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్ రాయగడ, బాయ్ బాయ్ ఒరిస్సా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్.